ఖమ్మం జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ ముందు సెక్యూరిటీ గార్డులు ధర్నా చేశారు. హాస్పిటల్లో నిన్న ఓ సెక్యూరిటీ గార్డ్ పేషెంట్ కి సెలైన్ మార్చడంతో సెక్యూరిటీ గార్డ్ ను డ్యూటీలో నుంచి తొలగించారు అధికారులు. దీన్ని నిరసిస్తూ హాస్పిటల్ ముందు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఎన్నో సంఘటనలు జరుగుతున్నా పట్టించుకోని అధికారులు ఓ చిన్న ఉద్యోగి మానవతా దృక్పథంతో సెలైన్ మార్చినందుకు అన్యాయంగా డ్యూటీ నుంచి తొలగించారని అంటున్నారు. వెంటనే సెక్యూరిటీ గార్డ్ ను డ్యూటీలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రూపాయలు పనిచేస్తున్నటువంటి ఒక నిరుద్యోగులను పట్టుకుని ఈరోజు వేధించడం అనేది సరైనది కాదని చెప్పేసి కూడా మేము భావిస్తా ఉన్నాం. తక్షణమే అటువంటి కార్మికుడికి న్యాయం చేయాలా, ఆపినటువంటి కార్మికు తక్షణ విధుల్లో తీసుకోవాలని చెప్పేసి కూడా ఐఎన్టీసీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సెలైన్ బాటిల్ పెట్టారండి, అయిపోయినాక పేషెంట్ దగ్గర వచ్చి పిలవడంతో నేను వెళ్ళి తీయడం అనేది జరిగింది. సిస్టర్స్ ఉన్నారండి, కానీ వేరే రూమ్లో ఉన్నారండి. ఈ రూమ్లో వచ్చేసి షిఫ్టింగ్ చేసే సమయంలో అవి ఫ్లూయిడ్ పెట్టారు, అయిపోయిన కారణంతో పేషెంట్ అటెండర్ పిలిచారండి. పిల్లడం చేత తీయడం అనేది జరిగింది. అవి ఆ క్రమంలో ఎవరో పేషెంట్ అటెండర్ వీడియో తీసి దాన్ని మీడియా వాళ్ళకి సెండ్ చేయడం వల్ల అది వైరల్ అనేది జరిగింది. ఆ క్రమంలో నన్ను సూపరింటెండెంట్ సార్ డ్యూటీకి ఆపడం జరిగింది. నన్ను యాజువల్గా మళ్ళీ డ్యూటీ తీసుకోవాలని కోరుకుంటున్నాను.